రేణు దేశ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చారు హేమలత లవణం పాత్రలో సినీ ప్రేక్షకులను అరణించారు చాలా ఏళ్ల తర్వాత సినిమాలో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు రవితేజ నుపూర్ సనన్న జంటగా చిత్రాన్ని వంశీకృష్ణ నాయుడు తెరకెక్కించారు భారీ అంశాల మధ్య అక్టోబర్ ఇరవైన విడుదలైన చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అయితే ఈ సినిమాలో రీఎంట్రీ రేణుదేశ తాజాగా ఇంటర్వ్యూకు హాజరైంది తన కెరియర్ ఆరోగ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది రేణుదేశ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో నాకు హెల్త్ సమస్యలు వచ్చాయి నాకు గుండెకు సంబంధించి ప్రాబ్లం ఉంది ఈ సమస్య నాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని మనం మార్చలేం ఆ సమస్య ఉందని నాకు ముందే తెలియదు కానీ చిన్న చిన్న టెస్టులు సిటీ స్కాన్ చేశాక తెలిసింది ఈ సమస్య మా నానమ్మకు ఉండేది అందువల్లే నలభై ఏడు ఏళ్లకే ఆమె చనిపోయారు నాకు డయాగ్నోసిక్ కూడా ఉంది అని అన్నారు తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ నేను ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటా డైలీ యోగా చేస్తా బైపాస్ సర్జరీ అలాంటిదేం జరగలేదు నాకు హార్ట్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అందుకే మందులు వాడుతున్నా వాటి వల్లే కాస్త లావు కూడా అయ్యా రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాల్సిందే తప్పనిసరిగా రన్నింగ్ చేయడం స్టెప్స్ ఎక్కడం అలాంటివి చేయకూడదు మా నానమ్మ పంతొమ్మిది వందల నాలుగు నాన్న పెళ్లికి ముందే చనిపోయారు నాన్న కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్తోనే చనిపోయారు చాలామందికి ఇలాంటి సమస్య ఉంది నాకైతే సీరియస్ సమస్య అయితే లేదు కానీ కొంత అయితే ఉంది అని చెప్పుకొచ్చింది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల దగ్గరైంది కాగా ఇటీవలే రెండేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని తెలిపింది రేణు దేశాయ్